తెదేపాధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును ముస్లిం మైనారిటీ నాయకులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు రాజమహేంద్రవరం తెదేపా క్యాంపు కార్యాలయంలో ఉన్న నారా భువనేశ్వరికి వారంతా సంఘీభావం తెలిపారు చంద్రబాబు చేసిన సంక్షేమ సాధికారతను గుర్తు చేసిన నాయకులు ఆయనకు మద్దతుగా నిలుస్తామన్నారు చంద్రబాబు అక్రమ అరెస్టుపై రాష్ట్ర గవర్నర్ స్పందించాలని ముస్లిం మైనారిటీ నాయకులు కోరారు ఈ రోజు వరకు ఇటువంటి మసలేని నాయకుల్ని తనకున్న మసల్ని కప్పిపుచ్చుకోవడం కోసం అని ఇతరుల మీద కూడా ఒక మత్స్య వేయాలన్న దురభిప్రాయంతో చేస్తున్న ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి వెనక నుంచి కూడా చాలామంది సహకరిస్తున్నారు ఈరోజు ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశ విదేశాల్లో కూడా స్పందన వచ్చింది ఈనాటి యువతకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ తెచ్చి ఎటువంటి మేలు చేశారన్నది వాళ్ళందరికీ కూడా తెలియ తెలియవచ్చింది ఈయనకి ఎంత తొందరగా బయటికి పంపిస్తే అంత మంచిది ఈ రెండు ప్రభుత్వాలతో కూడా అని హెచ్చరిస్తున్నాను ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ స్కీల్ స్కాములని ఈ ఇన్నర్ రింగ్ రోడ్ స్కాములని ఏవేవో పెడుతున్నారు ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వం పెట్టే స్కాములు అనేదానికి అసలు స్కామ్ జరిగిందో లేదో కూడా తెలియదు ఒక సాక్ష్యం అనేది లేదు కానీ కేసులు మాత్రం ముందుకు పెడతారు నారా చంద్రబాబు నాయుడు గారు అంతటి మహానుభావుడికే ఇలాంటి కేసుల్లో ఇరికించారు కదా లాంటి సామాన్య ప్రజలకి ఇలాంటి కేసులు ఏమైనా వస్తే మా పరిస్థితి ఏంటి అసలు ఈ ప్రభుత్వం ఏ దేనికి స్పందిస్తుంది మా అభిమాన నాయకుడు మా ముస్లిం సమాజానికి ఎన్నో సేవలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఇతర అభివృద్ధి పథకాలు కానీ చేసిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల నుంచి జైల్లో ఉండటం అనేది జ్యుడిషియల్ కస్టడీలో ఉండటం అనేది మా అందరికీ కూడా కడుపు తరుక్కుపోతూ ఉంది మా ఇంట్లో అందరూ కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ నిత్యం ఆయన గురించే ప్రార్థనలు చేస్తూ ఆయన త్వరగా బయటకు రావాలని కోరుకుంటూ ఉన్నారు దయచేసి ఈ ప్రభుత్వాన్ని అలాగే గవర్నర్ గారిని ముఖ్యంగా ఇవాళ మీరు గవర్నర్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు మరి మీ రాజ్యాంగబద్ధమైన పదవి ద్వారా ఇటువంటి అక్రమ అరెస్టులు కానీ అక్రమ కేసులను కానీ కట్టడి చేసే అవకాశం మీకుంది మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు మేము ఒక ముస్లిం సమాజంగా మిమ్మల్ని ఒక ముస్లిం సోదరుడు కాబట్టి మీ కుటుంబ సభ్యులుగా మేము మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నాం స్పందించండి గవర్నర్ గారు